హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రూత్ ఫర్ టుడే ఈ యొక్క వీడియోలో డిటిహెచ్ వైర్ కనెక్టర్స్ ఎలాగో వేసుకోవచ్చో తెలుసుకుందాము ఇప్పుడు డిటిహెచ్కి వైర్లు ఉంటాయి కదా మనము డిష్కి బిగించినప్పుడు ఆ వైర్కి కనెక్టర్స్ చాలామంది వేయటము కుదరటం లేదు ఎర్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో అది పర్ఫెక్ట్గా వేయాలంటే అనేది మనం తెలుసుకుందాము ఇది చూశారు కదా ఇప్పుడు ఆ వైరు ఎడ్జీ సేవైతే ఉన్నావో బాగోనివిగా నలిగిపోయిన వచ్చేస్తూ మనము కట్టర్ తీసుకుని ఆ కట్టర్తో ఆ యొక్క ఎర్జిస్ని కట్ చేసి మనం కొంత ముక్క కట్ చేసి తీసేయాలి ఆ తర్వాత ఏం చేస్తామంటే ఆ బ్లాక్ వైర్ ఉంది కదా బ్లాక్ వైర్ పైన స్కిన్ వరకు రౌండ్గా కటింగ్ చేయాలి లోపల సిల్వర్ పీసెస్ ఉంటాయి ఆ పీసెస్ కట్ అవ్వకుండా కట్ చేసి అలా లాగేయాలి ఆ స్కిన్ వరకు ఇప్పుడు చూడండి ఆ సిల్వర్ పీసులు వచ్చినాయి కదా ఆ సిల్వర్ పీసులు ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి వంకర లేకుండా ఎక్కడిదక్కడ వెనక్కి మడత పెట్టేయాలి మడత పెట్టి లోపల ఉన్న బెండ్ ఉంది కదా ఆ బెండు కట్ చేసుకోవాలి కానీ ఆ బెండు కొద్దిగా కొద్దిగా గ్యాప్ ఉంచి కట్ చేయాలి చూడండి గ్యాప్ ఉంది కదా అలా కొద్దిగా గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి మొత్తం మొదట్లోకి కట్ చేయకూడదు ఇప్పుడు మన కనెక్టర్ ఏ కనెక్టర్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ కనెక్టరు ఇప్పుడు మనం తీసుకోవాలి అయితే నేనైతే ఒక టాటా స్కై కనెక్టర్ వేస్తున్నాను ఆర్జీ ఫైవ్ నైన్ వైర్కి కనెక్టర్ వేస్తున్నాను కంప్రెషన్ కనెక్టరు సో అలా పెట్టి దాంట్లో మనం నొక్కేయటమే చూడండి నేను నొక్కుతున్నాను ప్రస్తుతానికి సో అది చూడండి అయితే ఇంతకుముందు మనం కట్ చేసిన బెండు ఉంది కదా ఆ వైట్ బెండు ఆ బెండు ఈ పైన మనం చూస్తే అక్కడ చూసారా ఆ బెజంలో చూస్తే ఆ రంధ్రంలో కనపడే విధంగా ఐ మీన్ దానికి వచ్చి అండుకునే విధంగా నొక్కుకోవాలి క్లియర్గా సో పీసెస్ వెనక అనేది మర్త పెట్టుకోవాలి సిల్వర్ పీసెస్ లేకపోతే ఎర్త్ మిస్ అవుతుంది చాలామంది సిల్వర్ పీసెస్ కట్ చేస్తున్నారు అక్కడే ఎర్త్ మిస్ అయ్యి బొమ్మ రావటం లేదు సో మనం చూశారు కదా నేను చూపిస్తున్నాను ఆ విధంగా బాగా ఆ వైట్ బెడ్ అనేది పైకి వచ్చి ఆ బెడ్జం వరకు ఆనుకున్న వరకు వచ్చి కంప్రెషన్ మెషిన్లో పెట్టి మనం నొక్కి నొక్కేయటమే అయితే నేనేంటంటే టాటా స్కైకి ఇది ఆర్జీ ఫైవ్ నైన్ వైరు కనెక్టర్ కాబట్టి చిన్నగా ఉంటుంది అందుకే నేను రేంజ్ స్పానర్ అడ్డం పెట్టుకుంటున్నాను గ్యాప్ కోసం అదే ఆర్జీ సిక్స్ వైర్కి అయితే కనెక్టర్లకి అయితే పెద్దగా ఉంటాయి దానికి ఎలాంటి ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎగస్ట్రా ఉన్నటువంటి ఆ యొక్క కాపర్ వైర్ని కరెక్ట్గా దాని ఎడ్జికి కట్ చేసుకోవాలి కొద్దిగా ఒక ఒక కొద్దిగా ఉన్నట్టుగా ఉంటే సాలు కానీ సో కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకుని దాని ద్వారాగా మనం సరిపోని విధంగా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా నేను మా ఎఫ్ కనెక్టర్ వేయటం వేయడం వల్ల ఎలాంటి లూజులు కానీ ఏమంటే ప్రాబ్లమ్స్ ఎంత ప్రాబ్లమ్స్ రాకుండా మన కనెక్టర్ వేసుకోవచ్చు సో ఈ వీడియో కానీ మీకు ఉపయోగకరంగా ఉందనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాని సెమ్మలు కొట్టండి థ్యాంక్ యూ